అమ్మా ఎలా ఉన్నారు? అమ్మా ప్రతి దానికి కూడా చాలా 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 సంతోషంగా మీరు చూడండి. నేను ఇంట్రెస్టింగ్గా చెప్తాను. మీరు ఎంత బాగా ఎంత ఇంట్రెస్ట్గా ఎంత ఇన్గా మీరు చూస్తారో నేను అంత బాగా చెప్తాను. ముక్క ముక్క కూడా ఖచ్చితంగా స్వచ్ఛితంగా అచ్చ అంటే అచ్చంగా తెలుగులోనే చెప్తాను. కానీ కొద్దిగా వ్యాసం ఉంది నా దగ్గర, మీరు అది అర్థం చేసుకొని మీరు వినండి. ఆ తర్వాత మనం ఈ లోకంలో పుట్టాం కదా, మనని పరమేశ్వరుడు మనం పుట్టించాడు, ఈ లోకంలో పుట్టించాడు కదా మనని. కానీ ఒక మాట చెప్తున్నా, భూమి మీద ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ ఎప్పుడు కూడా కష్టపడి పనిచేద్దామంటే వారికి ఒళ్ళొంగట్లేదు. కష్టపడి పనిచేయడానికి లేక నోసుకోవట్లేదు. ఏదో ఒక రకంగా మోసం చేసో, దొంగతనం చేసో, లేకపోతే అవినీతి చేసో, లేకపోతే అక్రమాలు చేసో, లేకపోతే ఏదో ఒక రకంగా సంపాదించుకుందాము. కష్టపడితే మనం ఎన్నాళ్ళు కష్టపడితే ఏమి సంపాదిస్తాం? ఈ రకంగా చేస్తే మనకు బాగు సంపాదన ఎక్కువ వస్తుంది కదా అని బుర్రలోనూ ఆలోచన పెట్టుకొని ప్రజలు నడుస్తున్నారు. ఆ రకంగా నడిచినందువల్ల సుఖం ఏంటో, బాధ ఏంటో, కష్టం ఏంటో నేను చెప్తాను. అది వినండి మీరు, నేను చెప్తా ఆ బాధ. ఎప్పుడైనా మన స్వచ్ఛంగా కష్టపడిన డబ్బులే మనకి, అది సొంతంగా ఎప్పుడే కాదు మన బ్యాంకీలో ఉంటాయి. మన కష్టపడిన డబ్బులు మన బ్యాంకీలో ఉంటాయి. ఇవి రాకపోయినా మన కష్టం మనకాడే, మనకు ఎప్పటికీ మనకే వస్తుంది, ఎవరికి పోదు. ఏనాడో వాళ్ళకి ఎక్కువగా సంపాదించుకొని ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏనాడు బ్యాంకీలో వేసేసారు వాళ్ళకి, ఇవి తింటాండ్రు. మనకి లేదు, మనం కష్టపడుకుంటున్నాం, అది మనం రేపు రోజు తింటాం, మన పిల్లలు తింటారు, మనం తింటాం. ఒకేసారి రాదు ఏదైనా కానీ, ఎప్పుడైనా కానీ మీరు ప్రత్యేకంగా ఒకసారి కాపర వెళ్ళండి. ఎల్లగానే 4 సబ్బులు 4 గ్లాసులు 4 మంతలు 1 స్టవ్ 1 బిందె ఉంటుంది కానీ అన్నీ ఒకసారి కూడా. అలాగే మీరు 10 సంవత్సరాలు ఉండండి, అదేవిధంగా ఇంటి నిండా సామాన్ వచ్చేస్తుంది, ఇంటి నిండా వచ్చేస్తుంది. అదే అలా అదే విధంగా మనం కష్టపడతా ఉంటే మన ఫలితం దక్కింది. ఎవరో ఏదో చేశారంటే అవి అన్నీ మంచి సొమ్ము కాదు. ఆ మంచి సొమ్ములు ఎప్పుడూ కూడా దక్కవు. ఏదో ఒక రకంగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఏదో ఒక రకంగా అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, కొంత మీకు తెలుసు, చదువుకున్నారో అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఏదో ఒక రకంగా అంటే ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంతమందిని తనిఖీలు చేసి పట్టుకొని బంగారం వీళ్ళు తనిఖీ అలా ఉంటున్నాయి కదా దేశం మీద, చూస్తున్నాను కదా. అందుకని మన కష్టం చేసుకుందాం. మనం ఎవరిని కూడా అపహరించి కానీ, మోసం చేసి కానీ, దగా చేసి కానీ తీసుకోవద్దు. ఎవరైనా నిట్ట మధ్యాహ్నం 12 కానీ చేయి చాపారనుకో, ఒక పావలా ఉంటే పెట్టండి, ఆయన దేవుడు. 12 కానీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆకలితోనూ అడుగుతారు. మనకేమన్నా మనకు 1 గంట 12 ఆకలేసే కదా వెళ్తున్నాము ఇంటికి భోజనానికి, అదేవిధంగా అడుగుతారు. మన జీతం తక్కువే కాదని అన్నాం, ఒక 10 రూపాయలు పెట్టండి ఆ చేతిలో, వాళ్ళెళ్ళు పట్టు కొనుక్కొని తింటారు. పన్నెండింటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా మీకు తెలుసా? 12 ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ దత్తాత్రేయుడు వస్తారు ఆ టయానికి, సాయిబాబు వస్తారు ఆ టయానికి. ఆ టయానికి వచ్చి అడిగిన వాళ్ళు అందరినీ అడగరు, కొందరినే అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే వాళ్ళ ముఖం మీద రాసి పట్టి ఉంటుంది. వీళ్ళు అడిగితే మనకు రూపాయి ఇస్తారు. ఆ రూపాయి మనం వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళు తినేరు. ఆ రూపాయికి 10 రూపాయలు మనకి ఇస్తారు వాళ్ళు. 12 మాత్రం మీరు ఖచ్చితంగా ఎవరు 12 కాడి నుంచి ఎవరైనా మన ఇంటికి ఎవరు వచ్చినా, మన రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు అడిగినా, గుళ్ళోకి వెళ్ళినప్పుడు అడిగినా, లేదు అనకపోకుండా మీరు 10 రూపాయలు చేతిలో పెట్టండి, తర్వాత వెనక్కి తిరిగి చూడకపోకుండా అని తర్వాత మీరే ఆలోచించుకుంటారనమాట. వాళ్ళు దేవుళ్ళలాగా అడుగుతారనమాట. అందరిని ఎందుకు అడగరు? చాలా మందిని చూశాను నేను, మీ గుళ్ళు గోపలకి వెళ్ళినప్పుడు చూస్తే చాలా మంది చాలా పుట్ల పుట్లు వెళ్తారు, అడగరు ఆమెనే. అదేంటో ఒక్క మనిషిని పట్టుకొని అడుగుతారు. ఆ ఒక్క మనిషి లేదు గబా గబా ఈ పర్సులోని డబ్బులు తీస్తాడు. 100 10 రూపాయలు ఎవడు, 150 కూడా ఇచ్చిన వాళ్ళు నేను చాలా మందిని చూశాను ఆ టైం అప్పుడు ఇచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఆ దేవుడు దత్తాత్రేయుడు, ఆ శిరి సాయిబాబా, ఆ ఈశ్వరుడు ఖచ్చితంగా మనల్ని బాగుపెట్టమని మనం
బాగుండాలని పంపించినట్టు లెక్క. అక్కడి నుంచి మనం బాగుంటాము, ఆ టైం అప్పుడు ఎప్పుడైతే ఇచ్చామో కంపల్సరీ మనం బాగుంటాం. అంతేగాని అక్రమాలు చేయొద్దు, మీరు ఎప్పుడు ఏం చేయొద్దు. మీ అమ్మ అమ్మ 10,000 జీతం వస్తుంది, మేమెక్కడ ఇవ్వగలమను? 10,000 జీతం వస్తుంది, మనం 10 రొట్టెలు చేసుకుంటున్నాం కదా, చపాతీలు ఒక్క చపాతి వేసేయండి, ఇచ్చేయండి. 10 మనం తినాలని లేదు కదా, ఒకటి తినకపోతే ఏమన్నా ఇదా చెప్పండి. మీరు ప్రతిరోజుని మీరు ఒక మనిషికి అన్నం పెట్టండి. ఎవరు అంటే అన్నం పెట్టండి అంటే మన ఇంట్లో కూర్చొని రమ్మని కాదు, ఒకవేళ ఓలిని వచ్చిన వాళ్ళకి లేదు అనుకోకుండా ఆ టైంలో మీరు పెట్టండి. వెనక్కి తిరిగి సోరుకోకుండా మీరు ఎటువంటి ధనధాన్యాలతో ఆయుర ఔశ్వర్యాలతో మీ పిల్లలు మీరు తులతోకపోతే నాది బాధ్యత. అది నేను చెప్తున్నా. అలా చేపించిన వాళ్ళు అలా చేసిన వాళ్ళు ఎంతోమంది బాగుపడి ఉన్నారు, ఉంటారు.